వేదన అనేది విజయాన్ని తీసుకొస్తుందని నేను అనుకుంటాను ఇంకా మీకు జీవితంలో గోల్స్ ఉంటే వాటికి వేదన కఠోర శ్రమ వంటి మూల్యాలు చెల్లించాల్సిందే ఇటువంటివి ఉంటాయని తెలిసిన ఎందుకు చాలామంది ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉంటారు వ్యక్తిగతంగా నా విషయంలో నేను జీవించినంతవరకు నా గోల్స్ని సాధించాలనుకుంటాను అది ఎంతో ఒత్తిడి బాధలతో కూడుకుంటుంది నేను విశ్రాంతి ఇక్కడ ఉన్నప్పుడు కాదు సమాధిలోకి వెళ్ళకే తీసుకుందాం అనుకుంటున్నాను సమాధిలోనే ఎక్కువ కాలం గడపాలి కదా మీరు ఈ ధోరణి సరైనదే అంటారా ఇలా అయితే ఖచ్చితంగా గందరగోళంలో పడతారు నిజానికి తరతరాలుగా అందరూ చేస్తూ వస్తున్న ఘోర తప్పిదం ఇదే అది చదవాలి అనుకుంటే ఎలా చదవాలి కష్టపడి ఎంతో కష్టపడి చదవాలి అంటారు పని చేస్తూ ఉంటే ఎలా చేయాలి కష్టపడి పని చేయాలి అంటుంటారు ఉల్లాసంగా చదవాలని వాళ్ళు ఎందుకు చెప్పరు ఆహ్లాదంగా పనిచేయాలని వాళ్ళు ఎందుకు చెప్పరు లేదు మీరన్నీ కష్టపడి చేయాల్సిందే అది కాక కంప్లైంట్ చేయడం కూడా జీవితంలో ప్రతి దాని గురించి కంప్లైంట్ చేయడమే ఎందుకంటే ప్రతిది మీరు కష్టపడి చేస్తారు కాబట్టి ఈ రోజున ఆధునికమైన వైజ్ఞానిక శాస్త్రం ఏం నిరూపిస్తుంది అంటే మీరు ఆహ్లాదకరమైన స్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే మీ శరీరం ఇంకా మెదడు ఉన్నత స్థాయిలో పనిచేస్తాయని అంటే మీరు జీవితంలో ఏ పన్నైనా శరీరం ఇంకా మెదడు ఉత్తమంగా పనిచేసే విధంగా నిర్వహించడం ముఖ్యమే కదండి అవునా అది ఇంపార్టెంటే కదా సరే మీరే నాకు చెప్పండి మీరు ఒత్తిడి ఆందోళనలో ఉంటే మీ శరీరం ఇంకా మెదడు ఉత్తమంగా పనిచేయగలవా దీనివలన మన శరీరానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది కదా అంటే జిమ్లో నా మజిల్స్ని బాగా ఒత్తిడికి గురి చేస్తేనే అవి పెరుగుతాయి అదే విధంగా మనకి కూడా ఇమ్యూనిటీ హ్యాపీగా రన్నింగ్ చేసినా పర్వతం ఎక్కినా గేమ్స్ ఆడినా కూడా మీ మజిల్స్ పెరుగుతాయి అవునా ఏమండి అంటే ఒత్తిడిలో అవి బాగా పెరుగుతాయి అవి బ్రేక్ అయ్యి మరలా అవి దృఢంగా కలుస్తాయి ఒత్తిడి అంటే ఈ రోజుల్లో దీనికి ఏవేవో అర్థాలు చెప్తున్నారు లేండి కొంతమంది స్ట్రెస్ అంటారు కొంతమంది టెన్షన్ అంటారు కొంతమంది ఆందోళన అంటారు ఇలా ఏవేవో ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చాలా పేర్లు వచ్చేసేయలేండి ఇలా ఈ రోజున ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో డెబ్బై రెండు డెబ్బై నాలుగో మానసిక రోగాలున్నాయని గుర్తించారు ఎన్నో అందమైన పేర్లు కూడా పెట్టారు ప్రధానంగా ఇదేంటంటే మీ తెలివితేటలే మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి మీ తెలివితేటలే మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఈ ఉనికిలోని ఏ శక్తి మిమ్మల్ని కాపాడలేదు అంతే మీ తెలివితేటలు మీకు అనుగుణంగా పనిచేస్తుంటే మీరు దీన్ని ఆహ్లాదంగా ఉంచుకుంటారా ఒత్తిడిలో ఉంచుకుంటారా మీ తెలివితేటలు మీకు అనుగుణంగా పనిచేస్తుంటే మీరు ఏం కోరుకుంటారు ఆహ్లాదన్నా లేక ఒత్తిడినా మీ పక్కింటి వారికి ఏం కావాలో అనేది అది మాత్రం చర్చించలేమో మనం అక్కడ ఇరుగు పొరుగే కదా